ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లందరికీ వేదికను అందించిన పెద్దలందరికీ ఎవ్వరికీ నమస్కారం చెప్పట్లా ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు నేను ఎవరికి నమస్కారం పెట్టను పెట్టించుకోను అది మీరు అర్థం చేసుకుని ఓకే ఈ సందర్భంగా కనబడలేదు గురించి మాట్లాడడానికి ముందు నాకు ఒక డౌటు ఇందాక విజేంద్ర ప్రసాద్ గారిని అడుగుదామని అనుకున్నా కానీ మ్యూజిక్ ఎక్కువ ఉంటాం వల్ల అని అక్కడ ఇన్పించదని ఇప్పుడు కొంచెం సైలెన్స్ వచ్చింది అందుకని అడుగుతున్నా విజేంద్రప్రసాద్ కాదు కొన్ని వారాలుగా నా పెద్ద వారాలు కాదు కొన్ని నెలలుగా నా పెద్ద డౌట్ ఏంటంటే మీ గడ్డానికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీయా పాయింట్ రవీంద్రనాథ్ ఠాగూరా లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కథ రాశారు కనుక వాల్మీకి గడ్డం కన్నా పెద్దగా ఉండాలనే కానీ నా నా గెస్ట్ ఏంటంటే బోడి నా కొడుకు రాజమౌళిదే ఉంటే నాది ఇంకెంత పెద్దగా ఉండదు అది కరెక్ట్ అని నా ఫీల్ సో బేసిక్ కన్ కమింగ్ టు ద ఫిల్మ్ ఒకటి కనబడలేదు చాలా బాగా కనబడుతుంది అలాంటప్పుడు దానికి కనబట్టలేదు అని పేరు ఎందుకు పెట్టాలో పెట్టారు బాలరాజు గారికి తెలియాలి సార్ ఎక్కడా మీరు యా సో ఇంత బాగా కనబడుతుంది దాన్ని కనబడట్లేదు అని పెట్టడానికి ఆబ్వియస్లీ మీ దర్శకత్వ దాంట్లో ఏదో ఉండి ఉంటుంది మీ కథలో ఐ అండర్స్టాండ్ దట్ బట్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ యూ డోంట్ లుక్ ఎట్ ఆల్ లైక్ ఎన్ఎం మెచ్యూరిస్ చెప్పి ఎన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఫిలిం ఎన్ ఎనీవేచ్ అంటే ఎంతోమంది టీమ్స్ ప పని చేస్తారు అండ్ వాళ్ళకున్న మ్యూజిక్ కానీ లేకపోతే వేరియస్ యాక్టర్స్ కానీ అది దాని అంతటికీ ఒక పర్టిక్యులర్ విజన్ ఒక అడ్మినిస్టర్ చేయడానికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ లేని మనిషి ఉన్నప్పుడు దట్ ఆ ఫిల్మ్కి ఒక డైరెక్షన్ ఉండదు అది ఎక్కడికి వెళ్తుంది ఎలా రిలీజ్ అవుతుంది ఎవరు చేస్తారు పబ్లిసిటీ ఏం చేస్తారు దాంట్లో ఐ థింక్ ఫిలిం టీమ్కి ఒక ఎక్స్ట్రాడినరీ లక్ వాళ్ళకి సాగర్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం బికాస్ పాక్ సాగర్ చూడటానికి సన్నగా గాలి వస్తే పడిపోతాడేమో అన్నట్టు ఉంటాడు కానీ ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే తన మాట తనే ఉండవు

ఎప్పుడు నేను అంటే బాధగా డల్గా ఉండి అంటే సమ్ ఏదో ముభావంగా ఉన్న టైంలో నాకు గుర్తొచ్చే వ్యక్తి ఆర్జీవి గారు ఆయనకే కాల్ చేస్తాను ఆయన కాల్ చేసిన తర్వాత ఆయన చెప్పే ఒక ఫైవ్ మినిట్స్ ఆయన నాకు చేసే హితబోధ చూసిన తర్వాత వెంటనే నాలో ఏదో స్పార్క్ మొదలవుతుంది కానీ విచిత్రం ఏంటంటే ఆ స్పార్క్ నాకు మళ్ళీ ఇంకో రెండు గంటలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతాను సార్ దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నాకు ఓన్లీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్సే కాకుండా నాకు లైఫ్ లాంగ్ మీరు చెప్పే మాటలు అన్నీ నా బుర్రలో అలాగే ఉండి నేను డల్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళేటట్లుగా మీరు నాకు ఈసారి గట్టిగా టీచ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ నిజం సార్ నేను చెప్తున్నాను నేను ఎప్పుడు డౌన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి మీరే నేను ఎమోషనల్గా ఏదైనా ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి అని అంటే నాకు ఆర్జీవి గారు తప్ప ఇంకెవరు గుర్తురారండి తర్వాత నాకు రీసెంట్గా విజేంద్ర ప్రసాద్ గారితో కొంచెం అనుబంధం మొదలైంది ఎందుకు కలిసామో తెలీదు కలిసిన చాలా తక్కువ టైంలోనే ఆయన చాలా దగ్గరయ్యారు నాకు ఆర్జీవి గారు నన్ను నైంటీ పర్సెంట్ మోటివేట్ చేస్తే రిమైనింగ్ టెన్ పర్సెంట్ విజేంద్ర ప్రసాద్ గారి మాటల ద్వారా కూడా నేను మోటివేట్ అవుతున్నానండి అంటే వాళ్ళకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు జీవితంలో వాళ్ళు ఎన్నో సంఘటనలు ఫేస్ చేసి వాళ్ళ అనుభవంతో నాకు వాళ్ళు ఇచ్చే పాఠాలు నా లైఫ్లో నా ప్రయాణంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్ మీ ఇద్దరికీ ఈ సందర్భంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ మీరు మర్చిపోయిన అర్థం నన్ను పూడించుకోవడానికి మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి